వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ ఒక కీలక పాత్ర చేయడం ఖరారైంది. 1980ల కాలానికి చెందిన కథతో తయారవుతున్న ఈ మూవీలో విప్లవ నాయకునిగా చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో కథకు అత్యంత కీలకమైన ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి మొదట రామ్ చరణ్ సిద్ధమయ్యాడు. అయితే 3RR సినిమా పూర్తయ్యేదాకా మరో సినిమా చేయకూడదనే రాజమౌళి నిబంధన అతనికి అడ్డంకిగా మారింది. అయితే ఎవరో ఒకరితో కాకుండా మాస్టర్ గా ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న హీరో చేస్తేనే ఆ క్యారెక్టర్ కు విలువ ఉంటుందని కొరటాల శివ భావించాడు. చరణ్ స్థానంలో మహేష్ అయితే బాగుంటుందని ఆయన సూచించారు. దీనికి చరణ్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. మెగా ఫ్యామిలీకి మహేష్ సన్నిహితుడు కావడం, చరణ్ తో అతనికి స్నేహ సంబంధాలు ఉండడం, చిరంజీవిని అభిమానించే వ్యక్తి కావడం దీనికి కారణం. పైగా కొరటాల శివతో ఇప్పటికే అతను 2 సినిమాలు చేసి ఉన్నాడు. ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సూచన మేరకు మహేష్ ను కలిసిన కొరటాల స్క్రిప్ట్ ను వినిపించి ఆ క్యారెక్టర్ ప్రాధాన్యతను వివరించాడు. ఆశ్చర్యకరంగా ఎక్కువ సమయం తీసుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేష్. చిరంజీవి తరహాలోనే మహేష్ సైతం ఈ మూవీలో ఒక విప్లవవాదిగా కనిపించనున్నాడు. అంటే మరో మాటలో చెప్పాలంటే నక్సలైట్ గా కనిపిస్తాడన్నమాట. అతని పాత్ర 20 నిమిషాల నుంచి 25 నిమిషాల నిడివి ఉంటుందని ఆ సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇలా మెగాస్టార్ సూపర్ స్టార్ అపూర్వ కలయికలో సినిమా రానుండడం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. ఈ ఊరి ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2021 ఆరంభంలో విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.